రైతు వేదికలు కూడా రాజకీయం చేయదు. రాజుడి గారి ఊళ్ళో కాదంటే ఆయనకు ఒక ఆయన ఫోన్ చేసి రాజుడి గారు మీ ఊళ్ళో కాదంటే చెప్తారు బుద్ధులు కొనుగోలు. ఏ సందర్భంలో కూడా ప్రజల తరఫున రైతుల తరఫున మనం ఎక్కడ కూడా ఎదుర్కొచ్చే ప్రశ్న లేదు. కానీ దయచేసి ఇట్లాంటి పద్ధతులు మానవాళ్ళు విజ్ఞప్తి చేస్తూ మనం కూడా ఒకరిద్దరిని ఇట్లాంటి కనబడితేనే దానికి కొంత లేకపోతే ఈ ఇట్లాంటి పరిస్థితులు అయితే వారి మనం భయపడుకోనుకుంటున్నాం రాస్తే. అది కాదు వాస్తవం ఉంటే రాయాలి. వాస్తవం లేదు అసలు ఆ వెంకటేషన్ ఉందా లేదు, ఆ పేపర్ వస్తుందా లేదు చదువు ఏదో పెట్టి రాయడం దాన్ని సరిగ్గా చేయడం. సొసైటీ ఉంటే నువ్వు ఎనిమిది ఎవరు చేసిండో మీరు సపోర్ట్ చేస్తే మా తప్పై ఇట్లాంటి చిల్లర పద్ధతిలో ప్రయత్నం చూద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం కూడా ఇట్లాంటి శక్తులు ఎలా సహనంగానే ఉందా. దయచేసి మీరు కూడా మనం వాస్తవం ఉంటే మనవగడ తప్పు చేసిన సంబంధిస్తే ఖండించండి. కానీ లేకుండా ఈ చిల్లర ముద్దులు చేసిన దానికి కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన గడ్డిని దానం ముగిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తే రైతు వేదికలు కూడా రాజకీయం చేయదు. రాజుడి గారి ఊళ్ళో కాదంటే ఆయనకు ఒక ఆయన ఫోన్ చేసి రాజుడి గారు మీ ఊళ్ళో కాదంటే చెప్తారు బుద్ధులు కొనుగోలు. ఏ సందర్భంలో కూడా ప్రజల తరఫున రైతుల తరఫున మనం ఎక్కడ కూడా ఎదుర్కొచ్చే ప్రశ్న లేదు. కానీ దయచేసి ఇట్లాంటి పద్ధతులు మానవాళ్ళు విజ్ఞప్తి చేస్తూ మనం కూడా ఒకరిద్దరిని ఇట్లాంటి కనబడితేనే దానికి కొంత లేకపోతే ఈ ఇట్లాంటి పరిస్థితులు అయితే వారి మనం భయపడుకోనుకుంటున్నాం రాస్తే. అది కాదు వాస్తవం ఉంటే రాయాలి. వాస్తవం లేదు అసలు ఆ వెంకటేషన్ ఉందా లేదు, ఆ పేపర్ వస్తుందా లేదు చదువు ఏదో పెట్టి రాయడం దాన్ని సరిగ్గా చేయడం. సొసైటీ ఉంటే నువ్వు ఎనిమిది ఎవరు చేసిండో మీరు సపోర్ట్ చేస్తే మా తప్పై ఇట్లాంటి చిల్లర పద్ధతిలో ప్రయత్నం చూద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మనం కూడా ఇట్లాంటి శక్తులు ఎలా సహనంగానే ఉందా. దయచేసి మీరు కూడా మనం వాస్తవం ఉంటే మనవగడ తప్పు చేసిన సంబంధిస్తే ఖండించండి. కానీ లేకుండా ఈ చిల్లర ముద్దులు చేసిన దానికి కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన గడ్డిని దానం ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తే